नेल्लूरु जिल्लालोनी कावली प्रभुत्व वैद्यशालपै वस्तुन्न वरुस कथनालकु स्पंदिंचिन कावली एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी एरिया हास्पिटल्नु संदर्शिंचारु। इटीवले कावली प्रभुत्व हास्पिटल गुरिंचि वरुस कथनालु रावडंतो कावली एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी स्पंदिंचारु। इटीवले ओ महिला ट्यूबेक्टमी आपरेशन चेयिंचुकोगा विकटिंचि मरणिंचडंतో వెలుగులోకి వచ్చిన కథనాన్ని మీడియా సోదరులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు। ఎన్నో అక్రమాలు బయటికి వస్తున్న నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏరియా హాస్పిటల్ ని సర్వే చేశారు। రికార్డులు పరిశీలించి వైద్యులకు తగు సూచనలు ఇచ్చారు। వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ హాస్పిటల్ ను దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రవర్తించడం బాధాకరమన్నారు। ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పరిష్కరిస్తామని ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ హాస్పిటల్ లో చేయించుకోవాలే తప్ప ప్రైవేట్ హాస్పిటల్ కి రావొద్దని వైద్యులకు సూచనలు ఇచ్చారు। కాన్పుల విభాగం రికార్డులు జనరల్ వార్డులను పరిశీలించారు। అనంతరం డ్యూటీలో ఉన్న డాక్టర్ ని అన్ని జబ్బులకు సంబంధించి మందులు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు। అలాగే పల్లె ప్రాంతాలలో పాము కాటుకు గురై వచ్చేవారు ఉంటారని అందుకు మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని హెచ్చరించారు। అలాగే వీధి కుక్కల వల్ల గాయపడిన వారు ఎవరైనా వస్తే వారికి సంబంధించిన మెడిసిన్ కూడా అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు। ఒకవేళ ఏవైనా మందులు ఇంజెక్షన్లు వసతులు సరిగా లేని పక్షాన తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు। అన్ని వేళలా 108 104 అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు। ఇటీవలే చనిపోయిన మహిళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు। అలాగే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వ్యక్తికి ఆపరేషన్ చేయడానికి భారీ ఎత్తున సొమ్ము ఖర్చు అవుతుందని తమ దృష్టికి వచ్చిందని ఆ వ్యక్తికి 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేశామని తెలిపారు। మీడియా మిత్రులు వాస్తవాలను వెలికితీసి రాయాలి తప్ప వైద్యుల్ని బెదిరించడం కరెక్ట్ కాదన్నారు। ఎవరైనా బాగోలేక గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు 24 గంటల సేవలో డాక్టర్లు ఉండాలని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు। ప్రాణం పోయాల్సిన డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఇక ముందు ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు। ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు సెక్రటరీ పద్మ వైద్యులు నర్సులు పాల్గొన్నారు। ఈ విషయాన్ని కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది। అందుకో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన కావలి హాస్పిటల్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో కావలి హాస్పిటల్ నిర్మాణానికి అదనంగా వసతులు కల్పించడానికి దరిదాపు 16 నుంచి 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది। ఆ అమౌంట్ తోటి ఇక్కడ ఓపీ భవనము అదే విధంగా డయాలసిస్ కేంద్రము ఇతర వసతులన్నీ కూడా కల్పించడమే కాకుండా హాస్పిటల్లో ఉండే రోడ్స్ కావచ్చు గ్రీనరీ కావచ్చు పైప్ లైన్స్ ఇవన్నీ కూడా మెరుగుపరిచే విధంగా చేయాలని ఈరోజు తగ్గడం జరిగింది। ఆ వసతులన్నీ కూడా ఈరోజు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు। ఆ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి। తొందరగా వీలైనంత తొందరగా అవి కంప్లీట్ చేసే దానికి ప్రయత్నిస్తూ ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం। ఇంకా పోతే ఈ మధ్య మన కావలి ఏరియా హాస్పిటల్ గురించి అక్రమాలు అవకతవకలని కొన్ని హెడ్లైన్స్ కూడా రావడం జరిగింది। దాని గురించి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది। సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది। అటువంటివి ఏమైనా జరిగితే ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది। ఈరోజు ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో డబ్బు తీసుకొని పనిచేస్తున్నారని కొంతమంది డాక్టర్స్ మీద అభియోగాలు రావడం జరిగింది। వారితో కూడా మేము మాట్లాడడం జరిగింది, అటువంటిది ఏమి లేదని చెప్పేది। కానీ ఇంకా మీదట మటుకు అటువంటి కార్యక్రమాలు కానీ కూనుకుంటే తప్పకుండా సస్పెన్షనే ఉంటుంది, దాంట్లో డౌట్ ఏమి లేదు। అదేవిధంగా డాక్టర్స్ అందరికీ కూడా మేము చెప్పేది ఒక సూపరింటెండెంట్ ఉన్నప్పుడు ఆయన కింద తప్పకుండా ప్రతి ఒక్క డాక్టర్ కూడా పనిచేయాలి, ఒక క్రమశిక్షణ అనేది అవసరం। అందరూ కలిసిమెలిసి పనిచేస్తేనే మన పేదవాళ్ళకి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్కి మనం న్యాయం చేయగలుగుతాం। అంతేగాని మీరు మధ్య మనస్పర్ధగా పెట్టుకొని ప్రవర్తిస్తే నష్టపోయేది పేషెంట్స్, అటువంటిది తగ్గకుండా తీసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ గారు।